జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. టీటీడీ పాలక మండలి నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? పవన్, టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకానికి సంబంధించి జంబో పాలక మండలిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 568, జీవో నంబర్ 569 రెండింటిని కూడా సస్పెండ్ చేసింది. ఈ రెండు జీవోల్లో కలిపి మొత్తం 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవోలపై హిందూ ధార్మిక సంస్థతో పాటు కళ్యాణ దుర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాద ప్రతివాదనలు జరిగాయి. హైకోర్టులో హిందూ దేవాదాయ ధార్మిక సంస్థ తరఫున, అదేవిధంగా కళ్యాణ దుర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు తరఫున యలమంజులు బాలాజీ మరికొంతమంది న్యాయవాదులు వాదించారు. టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన పుణ్యక్షేత్రం అని, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న విశిష్టతను, సాంప్రదాయాలను, అన్ని వైదిక ధర్మాలను ఉల్లంఘిస్తూ ఈ పాలక మండలిని నియమించారు అని చెప్పి కూడా ఆక్షేపించారు. అదేవిధంగా ఇటువంటి పాలక మండలి నియామకం టీటీడీ చరిత్రలో ఇంతవరకు లేదు అని కూడా స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలిలో ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారో వాళ్ళకి టీటీడీ బోర్డు సభ్యులతో పాటు వారికి అన్ని సౌకర్యాలు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ జీవోలోని అంశాలను న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం ఈ జీవోలు రెండింటినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు హిందూ ధార్మిక సంస్థ తరఫున దాఖలైన పిటిషన్లలో కూడా ఆంధ్రప్రదేశ్ లో 1987 ఉన్న హిందూ దేవాదాయ ధార్మిక చట్టంలోని సెక్షన్ 96 ఇది పూర్తిగా విరుద్ధము అని చెప్పి పేర్కొన్నారు. ఆ చట్టంలో పొందుపరిచిన వివిధ నిబంధనలను కూడా ఈ సందర్భంగా ఉదహరించారు. ఇక దీంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కూడా ఇది పూర్తిగా విరుద్ధము అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఈ రెండు అంశాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో దేవదేవుడికి సేవ చేసుకునేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా 25 మందిని ఈ హిందూ దేవత టీటీడీ పాలక మండలిలో నియమిస్తూ గతంలో జీవోలు ఉన్నాయని, ఇదే విధంగా గతంలో కూడా పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జీవోలు జారీ చేస్తే సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటి అని చెప్పి పేర్కొన్నారు. ఇప్పుడే సర్వదర్శనానికి ఎంతమంది భక్తులు క్యూ లైన్ లో నుంచి ఉంటున్నారో కూడా హైకోర్టు గౌరవ న్యాయమూర్తులకు కూడా తెలిసి ఉంటుంది అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ 81 మంది జంబో పాలక మండలి కేంద్ర మంత్రివర్గానికంటే ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు ఉదహరించారు. వీటన్నిటినీ పరిశీలించి, ఈ జీవోలను పరిశీలించిన తర్వాత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధార్మిక చట్టంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 925 ని కూడా, వీటన్నిటినీ హైకోర్టు ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జీవో నంబర్ 568, జీవో నంబర్ 569 ఈ రెండు జీవోల్లో కూడా 54 మందిని పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జీవోలు జారీ చేశారు. ఈ రెండు జీవోలను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి నోటీసు, ప్రభుత్వానికి తెలుగు టీటీడీకి సంబంధించిన ఈఓకి, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన ఇతర అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. కళ్యాణ దుర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు వేసిన పిటిషన్ లో కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఎక్కడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పుణ్యక్షేత్రంలో దేవదేవుడు కొలువైనన్న సప్తగిరుల్లో ఈ విధంగా పాలక మండలిని, జంబో పాలక మండలిని నియమించటం వలన అక్కడ ఉండే సంప్రదాయాలు, ఆగమన శాస్త్రము, వీటన్నిటికీ కూడా, వైదిక శాస్త్రానికి కూడా పూర్తి విరుద్ధం అని చెప్పి న్యాయవాదులు వాదించారు. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రెండు జీవోలను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ నిర్ణయం అనంతరం 4 వారాల కేసు విచారణను వాయిదా వేసింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. టీటీడీ పాలక మండలి నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది. జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. టీటీడీ పాలక మండలి నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది.